हाय फ्रेंड्स कैवाराक संबंधी इधी लास्ट वीडियो इवाल मनम अमर नारायण स्वामी टेंपल अलागे भीमेश्वर आलय चूसी बैलदेरता इपड़ू चूस्त अमर नारायण स्वामी आलय इधी इंद्रुडु निर्मिंचाडनि चेप्तारु इंद्रुडु कर्नाटकालो मोत्तम ऐदु దేవాలయాలు నిర్మించాడని చెప్తారు స్థల పురాణం ఏం చెప్తుందంటే వృతాసురుణ్ణి చంపిన తర్వాత ఆ పాప ప్రక్షాళన కోసం ఇంద్రుడు అమరనారాయణ స్వామి ఆలయం యోగి నారాయణ స్వామి ఆలయం వీరనారాయణ స్వామి ఆలయం ఆది నారాయణ స్వామి ఆలయం లక్ష్మీ నారాయణ స్వామి ఆలయం ఇలా ఐదు ఆలయాలను కర్ణాటక ప్రాంతంలో నిర్మించి అక్కడ తన పాప ప్రక్షాళన కోసం తపస్సు చేసుకున్నాడని చెప్తారు ఇది వెంకటేశ్వర స్వామి గుడి అయినా పైన మీరు చూసినట్టయితే సీతారామ లక్ష్మణుల విగ్రహాలు కనబడతాయి ఎందుకంటే వనవాస సమయంలో సీతారామ లక్ష్మణులు ఇక్కడ నివాసం చేశారు ఇక్కడ లక్ష్మణ తీర్థం కూడా ఉంది ఈ ఆలయం పక్కనే తాతయ్య గారి పేరు మీద నిర్మింపబడిన యోగి నారాయణ మఠం కూడా ఉంది స్టే చేయాలనుకుంటే ఇక్కడ అకామడేషన్ కూడా మనకి దొరుకుతుంది ఇంకిప్పుడు భీమేశ్వర ఆలయానికి వెళ్దాం అమర నారాయణ స్వామి ఆలయానికి ఎదురుకుండా ఈ తోరణం కనబడుతుంది ఈ తోరణం మీద మీరు క్లియర్ గా చూడవచ్చు పంచపాండవులు వారు శివలింగాలకు అభిషేకం చేస్తున్నట్టుగా విగ్రహాలు ఏర్పాటు చేశారు దీని కింది నుంచి మార్గం గుండా వెళ్తే మనం ముఖ్య ఆలయం దగ్గరికి ఇక్కడ చేరుకుంటాం ఇక్కడ పాండవులు ఐదుగురు ఐదు వేరువేరు లింగాలను ప్రతిష్టాపన చేసుకొని వనవాస కాలంలో మరుముఖ్యంగా అజ్ఞాతవాస కాలంలో ఇక్కడ ఈ ఏకచక్రపురంలో గడిపారు అన్నిటికీ వేరువేరు ఆలయాలు నిర్మించారు ఇక్కడి వారు ఇప్పుడు మీరు చూస్తున్నది భీమేశ్వర ఆలయం ఇది ధర్మరాజు ప్రతిష్టాపిత శివలింగం అర్జున లింగం నకుల సహదేవ ప్రతిష్టాపిత లింగాలు ఈ గుడిలో మరొక ప్రత్యేకత ఏంటి అంటే చాలా పురాతనమైన మారేడు చెట్టు ఉంది దానికి మారేడు కాయలు కూడా కాసినే మీరు చూసినట్టయితే చాలా చక్కగా కాసినే ఎన్నున్నాయో అసలు లెక్కబెట్టడానికి సరిపోదు అన్నున్నాయి మారేడు కాయలు అలాగే ఇక్కడ వెలగకాయల చెట్టు కూడా ఒకటి ఉంది ఈ గుడికి ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే మనం దక్షిణ ద్వారం నుండి ఆలయం లోపలికి ప్రవేశిస్తాం బయటికి రావడం మటుకు ఈశాన్య ద్వారం ఇప్పుడు మీరు చూస్తున్నది దాని గుండా మనం బయటికి వస్తాం ఫ్రెండ్స్ మన కైవారా ట్రిప్ ఇక్కడతో ముగుస్తోంది అంబాజీ గుహ ఒకటి ఉంది అక్కడికి వెళ్ళడానికి దాదాపు 3 కిలోమీటర్ల ట్రెక్కింగ్ ఈ వర్షాకాలంలో వెళ్ళలేము పైగా లోకల్ గైడ్ ఎవరైనా ఉండాలి ఇంకోసారి దాన్ని కూడా కవర్ చేసే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తిరిగి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ బై బై